Hi viewers, welcome to Telugu Job Portal, Acharya and Ranga Agriculture University. Organist to Kaligona post to Bharti Chedan Kosum, walkin into Kanakchestunaru. It 20 application phase at Teledu, so Arhatana Abdurdulu, interest on the Ganaka, intro Valandi, starting 18,000, 25,000, 31,000, 35,000, Kundi postlike, HR Kura Description notification links at Chanu, Ipudu, details one by one show them. Even you got multiple notifications, we with the Jalala walkin into Jeruthun the EPU. Miroxari. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర ఆ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. ముందుగా ఫస్ట్ నోటిఫికేషన్ కృషి విజ్ఞాన కేంద్ర అనంతపురం సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ నోటిఫికేషన్ తేదీ వచ్చి 9 ఆగస్టుని ఇచ్చారు, కాకపోతే అది 22 ఆగస్టుకి పోస్ట్పోన్ చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ పోస్ట్ నేమ్ వచ్చి యంగ్ ప్రొఫెషనల్ కేటగిరీ 1, 4 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్న అగ్రికల్చర్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదా 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్న అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 25,000 వరకు శాలరీ అయితే వస్తుంది. యంగ్ ప్రొఫెషనల్ కేటగిరీ 2, 4 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్న అగ్రికల్చర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ప్లస్ అగ్రికల్చర్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక్కడ పర్సంటేజ్ వచ్చి 55% అడిగారు. ఇక్కడ మీకు శాలరీ వచ్చి 35,000 వరకు వస్తుంది. ఇంటర్వ్యూ ఎన్ని వచ్చి ఆర్ఈఆర్ఎస్ నంద్యాల. ఈ డేట్ 9 అని ఇచ్చారు, కానీ తర్వాత చేంజ్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వీటిని ప్రాజెక్ట్ డ్యూరేషన్ కింద తీసుకుంటున్నారు. ఎంతవరకు ప్రాజెక్ట్ ఉంటుందో అంతవరకు మీ జాబ్ అయితే ఉంటుంది. మీకు బయోడేటా ఫామ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అతికించి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ మీకు జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా తీసుకోవాలండి. 2 రిఫరెన్స్ కూడా అప్లికేషన్ ఫామ్ని అటాచ్ చేయండి. విడిగా అప్లికేషన్ ఫామ్ ఇవ్వలేదు, ఇక్కడ మీరు నార్మల్ బయోడేటా ఫామ్ తీసుకెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్, ఇది కర్నూలు జిల్లా సంబంధించింది. ఇక్కడ 9 ఆగస్టుని ఇచ్చారు, కాకపోతే 22 ఆగస్టుకి పోస్ట్పోన్ చేశారు. ఇది కూడా సేమ్ యంగ్ ప్రొఫెషనల్ కేటగిరీ 1, కేటగిరీ 2. కేటగిరీ 1 పోస్టులకి ఏంటంటే మీకు 25,000 శాలరీ ఉంటుంది, కేటగిరీ 2 పోస్టులకి 35,000. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అగ్రికల్చర్ డిప్లొమా లేదా అగ్రికల్చర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి కేటగిరీ 2 పోస్ట్కి ఏంటో కనుక అగ్రికల్చర్లో మీరు బ్యాచిలర్స్ ప్లస్ మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 21, మ్యాక్సిమం 45 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఒక బయోడేటా ఫాము, సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించింది అన్నీ కూడా ఇంటర్వ్యూకి తీసుకోవాలండి. ఇది సెకండ్ నోటిఫికేషన్. మీకు ప్రతి నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసి చూసుకోండి. మీరు ఏ జిల్లాకి అప్లై చేద్దాం అనుకుంటారని చెప్పేసి ఆర్ఈఆర్ఎస్ నంద్యాల్. నెక్స్ట్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, మారుతేరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ నేమ్ వచ్చి జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఎంఎస్సీ లైఫ్ సైన్స్ కానీ ఎంఎస్సీ అగ్రికల్చర్. డిసిప్లిన్స్ వచ్చి బయోటెక్నాలజీ, ప్లాంట్ ప్యాథాలజీ, ఎంటమాలజీ, ఇవి డిసిప్లిన్స్. ప్లస్ నెట్ సర్టిఫికేట్ అయితే అడిగారు. ఇక్కడ 31,000 శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. 11th August 10 AMకి ఇంటర్వ్యూ అనమాట. మెన్ అయితే 40 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు, ఉమెన్ అయితే 45 వరకు ఏజ్ లిమిట్ ఉంది. బయోడేటా ఫామ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అండ్ 2 రిఫరెన్స్, ఇవన్నీ కూడా అప్లికేషన్లో రాసి మీరు ఫామ్ అని తీసుకోవాలండి. నెక్స్ట్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, విజయనగరం. ఇప్పుడు 11th ఆగస్టుని మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. పోస్ట్ నేమ్ వచ్చి యంగ్ ప్రొఫెషనల్ కేటగిరీ 1, అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి, 35 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు, 25,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. దీన్ని కూడా విడిగా ఎటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే లేదు, నార్మల్ ఒక బయోడేటా ఫాము, పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ కూడా తీసుకోవాలండి. ఇంకా ప్రతి నోటిఫికేషన్కి డేట్ ప్లస్ టైం కూడా ఇచ్చారు, మీరు ఏ నోటిఫికేషన్ అప్లై చేస్తున్నారో చూసుకోండి. నెక్స్ట్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, తిరుపతి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇది ఒక వేకెన్సీ ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీని అగ్రికల్చర్ పూర్తి చేసి ఉండాలి, లేదంటే అగ్రికల్చర్ డిప్లొమా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. 18,500 పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. 11th August 11 AMకి మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. వెన్యూ వచ్చి రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, తిరుపతి. ఒక బయోడేటా ఫామ్ ఒకటి, ఒరిజినల్ డాక్యుమెంట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్, ఆ పోస్ట్ సంబంధించిన ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా ఈ యొక్క క్రాసింగ్ అవ్వచ్చు, హైబ్రిడైజేషన్ కానీ, కలెక్టింగ్ డేటా, ఇటువంటి వాటిలో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అని మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆచార్య ఎంజీరంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వెబ్సైట్లో మీకు హోమ్ పేజ్లో ఇక్కడ కెరియర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమైతే రీసెంట్గా రిలీజ్ చేశారో నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా ఫర్దర్గా అంటే వన్స్ మీరు వెళ్ళిన తర్వాత మీ యొక్క
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఇతర సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేసుకుని ఎలిజిబుల్ క్యాండిడేట్ని షార్ట్లిస్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ పెట్టచ్చు, లేదా రిటన్ ఎగ్జామ్స్ పెట్టచ్చు. బట్ ఉన్న వేకెన్సీస్ తక్కువ, ఎంతమంది అప్లై చేస్తున్నారో చెప్పలేము కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళండి. సో వాళ్ళు రిటన్ ఎగ్జామ్స్ పెట్టినా ఇప్పుడు ఈవినింగ్ వరకు ఉండి ఒకవేళ జస్ట్ ఐ మినిట్ అవ్వచ్చు, లేదంటే వేరే ఇంటర్వ్యూ ఏమైనా ఉన్నా కూడా అన్నింటికి మీరు అక్కడ ఉండే విధంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ అయితే ఇచ్చాను. ఇంకా డౌట్స్ ఉంటే ఆర్గనైజ్డ్కి ఒకసారి మీరు కాల్ చేసి పూర్తి సమాచారం అనేది తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.